ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ముడియం సూర్యచంద్రరావు ఎన్నికల ప్రచారం బుధవారం పోలవరంలో జోరుగా సాగింది. భారీ బైక్, కార్లు ర్యాలీతో పోలవరం చేరుకున్న ముడియం సూర్యచంద్రరావు గ్రామ దేవత శ్రీ కణమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థి అయిన తనను ప్రజలు ఆశీర్వదించి మే 13వ తారీఖు జరుగు ఎన్నికలలో గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయన తాత ముడియం లక్ష్మణరావు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేశారని, తమ కుటుంబం రాజకీయంగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని అన్నారు. మే 13వ తారీఖు జరుగు ఎన్నికలలో గ్యాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించి ప్రజాసేవ చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రజలను కోరారు. నా పేరు ముడియం సూర్యచంద్రరావు. నేను ఈరోజు మాది పోలవరం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముడియం సూర్యచంద్రరావు. పోలవరం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా ఎన్నికల గుర్తు గ్యాస్ పొయ్యి. ఈరోజు నా ప్రచార కార్యక్రమాన్ని పోలవరం మండలమైనటువంటి కడమ్మ తల్లి ఆశీస్సులతో ఈరోజు నుంచి మొదలుపెట్టడం జరిగింది. దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని కోరుకుని నేను ఈరోజు నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాను. నేను గత 4 మా కుటుంబం ఆది నుంచి కూడా రాజకీయపరమైన కుటుంబం, అలాగే వ్యవసాయ ఆధారిత కుటుంబం. మా తాతగారు, అలాగే మా నాన్నగారు, మా పిన్నిగారు కూడా రాజకీయాల్లో పదవులు చేశారు. వారిని చూసుకుంటూ పెరిగిన నాకు ప్రజలకు ఏమైనా చెయ్యాలనే ఆలోచనతో నేను కూడా రాజకీయాల్లో రావడం జరిగింది. గత నేను చదువురీత్యా ఉన్నత చదువులు ఎంఎస్సీ చదువుకున్నాను. అయినా ఎంఎస్సీ చదువుకుని వ్యవసాయం చేస్తున్నాను. ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచనతో రాజకీయాలు రావడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి నేను ప్రజలతో నియోజకవర్గంలో మమేకమై తిరుగుతూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు నేను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా ఎన్నికల యొక్క గుర్తు గ్యాస్ పొయ్యి. ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. అలాగే మేజర్గా చూసుకున్నట్టయితే మన విలీన మండలానైనటువంటి నిర్వాసితులు కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వాళ్ళకి విపరీతమైన మెరుగైన ప్యాకేజ్ ఇవ్వలేదు. అలాగే సరైన మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి కల్పించకుండా ప్రభుత్వం వారిని కలబల మాటలు చెప్పి వారిని విస్మరించింది. అలాగే మన ఇక్కడ జాతీయ ప్రాజెక్టు ఉన్నటువంటి పోలవరం గడ్డైన ఈ దీనిలో గత ప్రభుత్వం 73% చేసింది, ఇప్పుడు పూర్తి చేసింది. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఈ మట్టి కూడా వేయకుండా దాన్ని ఈరోజు వదిలేయడం జరిగింది. నేను ప్రతి గ్రామంలో తిరుగుతున్న ప్రజల యొక్క సమస్య ఏమిటంటే, ప్రతి గ్రామంలో మేజర్గా చూసుకుంటే సీసీ రోడ్లు లేవు, గ్రామంలో సరైన రహదారులు లేవు. కొన్ని గ్రామాల్లో ఈరోజు కూడా మంచినీటి సౌకర్యం లేని పరిస్థితి ఉంది. వాటన్నిటినీ నేనందరూ పరిశీలిస్తానని మీరు